మెదక్ జిల్లా రామాయంపేటలో లక్ష యువగళ గీతార్చన కార్యక్రమం ప్రచార రథాన్ని ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ సత్యం ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 14 వరకు ప్రచార రథం ద్వారా ప్రచారం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రపంచ దేశాలలో హిందూ సంస్కృతి చాలా గొప్పదని విహెచ్పి జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు. ధర్మరక్షణ కోసం దేశ రక్షణ కోసం యువకులు పాల్గొనాలన్నారు. ఈ సమావేశంలో గోరక్ష ప్రముఖ సంగమేశ్వర్ విశ్వ హిందూ పరిషత్ కోశాధికారి ఎర్రా ముత్యాలు సంఘటన కార్యదర్శి పుట్టి మలేశం పాల్గొన్నారు. ప్రపంచ దేశాలలో మన హిందూ సంస్కృతి చాలా శ్రేష్టమైనది. ఇలాంటి శ్రేష్టమైన సంస్కృతికి వారసులమైనటువంటి యొక్క మన భారతీయ యువకులందరం మనందరికీ ఆదర్శప్రాయమైనటువంటి యొక్క గీతా శ్లోకాలను ప్రతినిత్యం అధ్యయనం చేసి అందరం కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి లక్ష మంది యువకులతో లక్ష యువగల గీతార్చన అనే పేరుతో డిసెంబర్ 14వ తేదీన యావత్ తెలంగాణ నుంచి అందరూ కూడా చేరుకొని అక్కడ గీతా పారాయణం చేయడం జరుగుతుంది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో లక్ష యువగల గీతార్చన కార్యక్రమం ఈరోజు మెదక్ జిల్లాలో ప్రారంభమైనది. ఇంతకుముందు నుంచే తెలంగాణలో కూడా మొత్తంగా రథాలు భగవద్గీత కోసం రథాలు నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా యువత పడదారిలో పడకుండా మంచి దారిలో నడవడానికి భగవద్గీత ప్రత్యేక స్ఫూర్తి. పెద్దవారు చెప్పినట్టుగా ఏదో చిన్న ఆలోచనలకు చిన్న సమస్యలకే యువత అనేది నిర్వీర్యమైపోతుంది.